పశ్చిమ గోదావరి జిల్లా ఏలూరు గౌతమి గోదావరి నూతన పోలీస్ క్వార్టర్స్ హోమ్ మినిస్టర్ నిమ్మకాయల చినరాజప్ప ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో ఏలూరు ఎంపీ మాగంటి బాబు, ఏలూరు ఎమ్మెల్యే బడేటి బుజ్జి, మంత్రి జవహర్, డీజీపీ ఠాగూర్ మరియు మేయర్ షోర్జహాన్ తదితరులు పాల్గొన్నారు. అనంతపురం జిల్లా మడకశిర నియోజకవర్గ రైతులకు వరంగా మారిన రైతు రథం ట్రాక్టర్లు. నియోజకవర్గ పరిధిలోని రైతులకు ఆధునిక వ్యవస్థ ప్రోత్సహించడానికి తెలుగుదేశం పార్టీ ప్రవేశపెట్టిన రైతు రథం రైతు సంక్షేమమే ధ్యేయంగా రాష్ట్రంలో ఎక్కడా లేని విధంగా నియోజకవర్గంలో 150 మంది రైతులకు రైతు రథం ద్వారా 100,000 రూపాయల రాయితీతో ఎమ్మెల్సీ గుండుమల తిప్పేస్వామి శ్రీకారం చుట్టారు. అలాగే రైతులకు ట్రాక్టర్ తాళాలు అందించి ట్రాక్టర్ నడుపుతూ రాజీవ్ గాంధీ సర్కిల్ వరకు ర్యాలీగా వెళ్లారు. ఈ కార్యక్రమంలో పార్టీ నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు. పశ్చిమ గోదావరి జిల్లా లింగపాలెం మండలం కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జి జట్టిన గురునాథరావు ఏలూరు పార్లమెంటు నియోజకవర్గ ఇన్ఛార్జిగా ఎంపికైన సందర్భంగా కాంగ్రెస్ పార్టీ అభివృద్ధికి ఎంతగానో కృషి చేస్తానని ఈ సందర్భంగా ఆయన అన్నారు. లింగపాలెం మండలం కాంగ్రెస్ పార్టీ నాయకులు పూలమాలలు వేసి సత్కరించారు. ఈ కార్యక్రమంలో సిఎస్ నాగేశ్వరరావు, ఉప్పు రాజకుమార్, మల్లిమొగ్గల సీతారాములు, పొంగ సుబ్బారావు, కొల్లి హనుమంతరావు, మోస భీమేశ్వరరావు తదితరులు పాల్గొన్నారు. ఆటోలో నుంచి రండి అందరూ. చక్కగా నుంచి వెంకటరత్న గారు ఆయన కనబడతలే మీ అనమాట. ఓకే.
పశ్చిమ గోదావరి జిల్లా ఆచంట మండలం పెనుమంచిలి గ్రామంలో డాక్టర్ బిఆర్ అంబేద్కర్ మరియు బాబు జగజ్జీవన్ రావు విగ్రహాలకు రాష్ట్ర కార్మిక ఉపాధి కల్పన శాఖ మంత్రి పితాని సత్యనారాయణ శంకుస్థాపన చేశారు. అనంతరం వల్లూరు గ్రామంలో గ్రామదర్శిని గ్రామ వికాసం కార్యక్రమంలో పాల్గొని ప్రజా సంక్షేమమే ధ్యేయంగా ప్రజల నుండి వినతి పత్రాలు స్వీకరించి వాటి పరిష్కారానికి నిరంతరం కృషి చేస్తానని హామీ ఇచ్చారు. తరువాత 12 లక్షల రూపాయలతో నిర్మించిన శ్మశాన వాటిక షెడ్డు ప్రారంభోత్సవం చేశారు మరియు 8 లక్షల రూపాయలతో నిర్మించబోయే అంగన్వాడీ కేంద్రానికి శంకుస్థాపన చేసి అర్హులైన లబ్ధిదారులందరికీ రుణం ద్వారా 6 ఏళ్లకు ట్రాక్లు పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో ఉద్యోగస్తులకు, వివిధ రాజకీయ నాయకులకు మరి ముఖ్యంగా ఉదయం ప్రసాద్ పశ్చిమ గోదావరి జిల్లా ఏలూరు నిడదవోలు నియోజకవర్గ సమస్యలపై తగిన చర్యలు తీసుకోవాలని కోరుతూ రెడ్ రెవల్యూషన్ ఆర్మీ నేతృత్వంలో జిల్లా కలెక్టర్కు వినతి పత్రం అందజేసేందుకు జనసేన పార్టీ కార్యకర్తలు వచ్చారు. తీసుకున్న ఈ 300 సమస్యలు కూడా తప్పనిసరిగా కలెక్టర్ గారు స్పందించారు. అన్ని డిపార్ట్మెంట్స్కి ఆయన పంపించి ఎక్కడెక్కడైతే ఈ అవకతవకలు ఉన్నాయో, అదేవిధంగా ప్రజలకు సంబంధించినటువంటి ఏదైతే పథకాలు ఉన్నాయో ఆ పథకాల నుంచి మేము దృష్టి పెడతామని చెప్పారు. తప్పనిసరిగా అన్ని డిపార్ట్మెంట్స్కి పంపించి దాని మీద వివరణ ఇస్తానని కూడా చెప్పడం జరిగింది. మేమందరం కూడా ఇలాగ ప్రతి ఒక్కరు కూడా అంటే ఇది నిడదవోలు నియోజకవర్గం చేపట్టిన ఈ యొక్క కార్యక్రమాన్ని అన్ని నియోజకవర్గాలు తీసుకోవాలి. వాళ్ళ ప్రజల సమస్యల మీద జనసేన పార్టీ ఒకటే పట్టుకుంటుంది. ఎందుకంటే వాళ్ళు మాకు అధికారం కన్నా కూడా ప్రజల సంక్షేమం కావాలని చెప్పి మా నాయకుడు ఏదైతే చెప్పాడో అది వాళ్ళు మా యొక్క కార్యకర్తలు అందరూ కూడా మేము దాన్ని తోచే తప్పకుండా పాటిస్తాం తెలియజేస్తాం. మేమందరూ కూడా మీడియా మిత్రులకి ఒక వేదిక ద్వారా మేము అందరూ కూడా అభినందన తెలియజేస్తున్నాం. అలాగే ఈ యొక్క కార్యక్రమంలో పాల్గొనేటువంటి ప్రతి కార్యకర్త కూడా పేరుపైన, ఎందుకంటే ఇవాళ మీరు స్ఫూర్తిదాయకమయ్యారు. వాళ్ళ సమస్యలు చాలా ఉన్నాయి. నాయకులు కేవలం నిద్రపోతున్నారు. ఆ నాయకులు నిద్రపెట్టే విధంగా మీరు రెడ్ రెవల్యూషన్ ఆర్మీ ద్వారా గోడల మీద రాసి నిజంగా వాళ్ళు ప్రతి రోజు కూడా సిగ్గుపడే విధంగా మీరు చేసిన కార్యక్రమానికి ఏలూరు నియోజకవర్గండి పశ్చిమ గోదావరి జై జనసేన. నేను నిడదవోలు నియోజకవర్గం నుంచి ఈరోజు తెల్లవారుజామున 3 గంటలకు అందరం కూడా తరలి రావడం జరిగింది. ఏలూరు పట్టణానికి కలెక్టర్ గారికి మా నిడదవోలు నియోజకవర్గంలో ఉన్న 58 గ్రామాలు అలాగే 28 వార్డుల్లో ఉన్న సమస్యలన్నింటినీ కూడా వివరించడం జరిగింది. ఆయన సానుకూలంగా స్పందించారు. దీని మీద త్వరలోనే యాక్షన్ తీసుకుని ప్రతి సమస్యను కూడా కేటగిరీగా మొత్తం సమస్యలను కూడా కేటగిరీ చేసి ఏ సమస్యకి ఎలాంటి పరిష్కారం చూపుతానో ఆయన త్వరలోనే చెప్తానన్నారు. అసలు మా రెడ్ రెవల్యూషన్ అనేది ఎలా స్టార్ట్ అయిందంటే పవన్ కళ్యాణ్ గారు సూచించారు నాకు 3 నెలల క్రితం. ఆయన సూచించిన విధానంగా
నేను ఈ రెవల్యూషన్ కార్యక్రమాన్ని ప్రతి ఊరు పాదయాత్ర చేసుకుంటూ ఆ ఊర్లో ఉన్న సమస్యలన్నింటినీ కూడా మేము ఆ ఊర్లోనే ఒక ఎర్రగోడ మీద రాసి ఆ ఊరు ప్రజలకి, అలాగే ఆ ఊరు వచ్చే ప్రజాప్రతినిధులకి, ఆ ఊరు వచ్చే ప్రభుత్వ అధికారులకి అందరూ కూడా ఆ బోర్డుని చూసి ఈ సమస్యలు ఈ ఊర్లో ఉన్నాయి అంటే ఇంచుమించుగా ఒక ఊరు మేనిఫెస్టో కింద దీన్ని చూసి అందరూ కూడా ఆ సమస్యలు పరిష్కరిస్తారని చెప్పేసి ఆ కార్యక్రమం చెప్పడం జరిగింది. 3 నెలల నుంచి ఆల్రెడీ దాదాపుగా మేము 30 గ్రామాలు తిరిగాము, అలాగే మిగతా గ్రామాలు కూడా త్వరలోనే కంప్లీట్ చేసి ఈ కార్యక్రమాన్ని ఎక్కడో ఆపకుండా దీన్ని మేము ఈ సమస్యలు పరిష్కరించే వరకు కూడా పోరాడతామని చెప్పేసి తెలియజేసుకుంటాం. జై జనసేన. సరిపోతుంది, పైకి వస్తా ఎప్పుడు కూడా లోగోలు ఎలా పట్టుకుంటారా, రోడ్డు దగ్గర ఉండాలి లోగో. మరి ఎంటివి దింపాయా కిందకి తీసి కనపడాలిగా. ఓకే సార్. ఈరోజు నిడదవోలు నియోజకవర్గం నుంచి శ్రీ సత్యప్రసాద్ గారి ఆధ్వర్యంలో జన సైనికులు సుమారు 150 మంది జన సైనికులు అక్కడి నుంచి ఇక్కడికి వచ్చి కలెక్టరేట్లో రెడ్ రివల్యూషన్ వాయిస్ అప్ అనే నినాదంతో వాళ్ళ నియోజకవర్గంలో ఉన్నటువంటి ప్రతి గ్రామంలో కూడా సమస్యలన్నీ క్రోడీకరించి ఇక్కడ తీసుకుని వచ్చి కలెక్టర్ గారికి సమర్పించడం జరిగింది. అదేవిధంగా నిడదవోలు పట్టణంలో ఉన్నటువంటి 28 వార్డుల్లో సమస్యలన్నింటినీ కూడా వాళ్ళు కలెక్ట్ చేసి ఇక్కడ కలెక్టర్ ఆఫీస్లో కలెక్టర్ గారికి వినతి పత్రం సమర్పించడం జరిగింది. ఈ వినతి పత్రాలన్నింటినీ కూడా కలెక్టర్ గారు స్వీకరించి వాటిని అన్నింటినీ కూడా కన్సర్న్ డిపార్ట్మెంట్కి ఫార్వర్డ్ చేసి సమస్య పరిష్కార మార్గంగా చేస్తామని హామీ ఇవ్వడం జరిగింది. ఆ కలెక్టర్ గారికి నిడదవోలు నియోజకవర్గ జన సైనికుల తరఫున, అదేవిధంగా పశ్చిమ గోదావరి జిల్లా నుంచి వచ్చినటువంటి జన సైనికులు, వీర మహిళలు అందరి తరఫున కూడా ధన్యవాదాలు తెలపడం జరుగుతుంది. అదేవిధంగా ఈ కార్యక్రమం ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి నియోజకవర్గాలు అన్నింటిలో కూడా ఫస్ట్గా మొట్టమొదటిసారిగా నిడదవోలు నియోజకవర్గం నుంచి మన జన సైనికులు నాయకులు అందరూ కూడా ఈ సమస్యని ఫస్ట్గా తీసుకొచ్చి వాటిని అన్నింటినీ కూడా సమస్యలను క్రోడీకరించి చేయడం అనేది మొట్టమొదటిసారిగా జరిగింది. వాళ్ళందరినీ కూడా అభినందించడం జరుగుతుంది. తూర్పుగోదావరి జిల్లా అనపర్తి నియోజకవర్గం బెక్కవోల మండలం బలభద్రపురం గ్రామంలో గ్రామదేవత కొత్తమ్మవారు జాతర మహోత్సవం ఆదివారం ఘనంగా జరిగింది. జిల్లా రెడ్డి సంక్షేమ సంఘం ఆధ్వర్యంలో కొత్త అమ్మవారి ఉత్సవ కమిటీ వారు తీన్మార్, బ్యాండ్ మేళాలు, గారడీలు, బుట్టబొమ్మలు, రకరకాల నృత్యాలతో పాటు భారీగా బాణసంచా కాల్పులతో అంగరంగ వైభవంగా జాతర కార్యక్రమం నిర్వహించారు. భారీ ఎత్తున గ్రామ ప్రజలు, చుట్టుపక్కల గ్రామాల నుండి అనేక మంది భక్తులు వచ్చి అమ్మవారిని దర్శించుకుని ఈ జాతర మహోత్సవాన్ని కన్నుల విందుగా తిలకించారు. We'll be right back.
పశ్చిమ గోదావరి జిల్లా ఏలూరు అగ్రిగోల్డ్ బాధితుల డిపాజిట్ల సత్వర సాధనకై అగ్రిగోల్డ్ కస్టమర్స్ అండ్ ఏజెంట్స్ వెల్ఫేర్ అసోసియేషన్ వారు చెలో కలెక్టరేట్ కార్యక్రమాన్ని నిర్వహించారు. అయితే గత 40 నెలలుగా మేము ఎన్నో దీక్షలు ధర్నాలు చేసుకుంటూ వస్తున్నామండి. అయినా కూడా ప్రభుత్వంలో ఏ విధమైనటువంటి చలనం కనిపించట్లేదు. మీరు లాస్ట్ మంత్ మన 1-2 తారీఖులో చేసిన దీక్షల్లో మా నాయకులు అరెస్ట్ చేశారు, అక్రమంగా అరెస్టులు చేశారు దీక్షలకు వస్తున్న వాళ్ళు. మేము మా ఆక్రందన చెప్పుకోవడానికి అక్కడికి వెళ్ళాము, మా కడుపు కోత చెప్పుకోవడానికి అక్కడికి వెళ్ళాము. అయితే మేము ఏ విధమైన మారణయుధాలు మా దగ్గర లేవు. మేము కత్తులు తీసుకెళ్ళామా, కటారులు తీసుకెళ్ళామా, ఎవరిని హత్యలు చేయడానికి తీసుకెళ్ళాము మేము. అయితే అక్రమంగా అరెస్టులు చేశారు మా నాయకుల్ని. అట్లానే అక్కడ దీక్ష వచ్చింది.